హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు చాలా ఇంపార్టెంట్ అండ్ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎవరని అనుకుంటున్నారా? వెల్నాక్స్ మెడికల్ రీహెల్ప్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ స్వాతి ప్రతిపాటి గారు నాతో పాటు ఉన్నారు. సో ఈరోజు మ్యామ్తో మాట్లాడి అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలాంటి ఫెసిలిటీస్ హాస్పిటల్లో ఉన్నాయనే విషయాలు మాట్లాడి చాలా తెలుసుకుందాం. హాయ్ స్వాతి మ్యామ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? వెరీ గుడ్ అండి. ఫైన్. మెడికల్ రీహాబ్ సెంటర్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేది ఏంటంటే డ్రగ్ ఎడిక్ట్ లేదంటే స్మోక్ లేదంటే ఆల్కహాల్ ఎడిక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే ఇది ఉంటుంది అనేది మా అందరికీ తెలుసు. బట్ మెడికల్ అనేది యాడ్ అయ్యేటప్పటికీ ఓ ఇది మెడికల్ రీహాబ్ సెంటర్ అంటే ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో దాని గురించి ఏం చెప్తారు? సో మెడికల్ రీహాబిలిటేషన్ అంటే అందరిలో చాలా మిస్కన్సెప్షన్ ఉందన్నమాట. సో వాళ్ళు ఏంటంటే ఇది డ్రగ్ రిలేటెడ్ కానీ ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే డిఎడిక్షన్ కానీ లేకపోతే స్మోకింగ్ డిఎడిక్షన్ వాళ్ళకి సంబంధించింది అని అనుకుంటారు. సో మనకి ఇప్పటికీ కాల్స్ వస్తుంటాయి వాటికి గురించి ఎంక్వైరీకి కాల్స్ వస్తుంటాయి, బట్ మన కాన్సెప్ట్ చాలా డిఫరెంట్. మనకి ఇదేంటంటే మేము నిమ్స్లో వర్క్ చేసినప్పుడు చాలామంది మెడికల్ హాస్పిటల్స్లో ఎఫర్ట్ చేసుకోకుండా బెడ్స్ ఖాళీ లేకుండా మెడికల్ కేర్ కోసం హైదరాబాద్లో వచ్చి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అవసరం ఉండే వాళ్ళ నెసెసిటీ చూసి అక్కడ నుంచి క్రియేట్ అయిన కాన్సెప్ట్ ఇది. సో మేము ఇది ప్రౌడ్గా యాక్చువల్లీ వెల్నాక్స్కి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ఎందుకు ఇంత ఇది చెప్తున్నామంటే ఇప్పుడు మేము 2014లో చిన్నగా స్టార్ట్ చేసింది ఈ కాన్సెప్టే. అప్పటికి అసలు ఎక్కడ ఇండియాలో రీహాబిలిటేషన్ మెడికల్ రీహాబిలిటేషన్ అన్న కాన్సెప్ట్ ఫిజియోథెరపీకి ఇంత ఇంపార్టెన్స్ అస్సలు లేదు అప్పుడు. తర్వాత మేము స్లోగా గ్రో అయ్యేసరికి చాలా రీహాబ్స్ వచ్చేసాయి ఇప్పుడు హైదరాబాద్లో. కానీ ఈ కాన్సెప్ట్ మేము నిమ్స్లో స్టూడెంట్స్ ఇట్లా అక్కడ చేసేవాళ్ళు సరదాగా అనుకుని తీసుకొచ్చిన కాన్సెప్ట్ అనమాట. దీనికి డిమాండ్ ఎక్కువ ఉంది. మమ్మల్ని రోజు మేము ఐసీలో ఉన్నప్పుడు చాలా మంది పేషెంట్స్ అడిగేవాళ్ళు ఇక్కడ నిమ్స్లో ఇంకా రెగ్యులర్ డాక్టర్ కేర్ అంత అవసరం లేదు కానీ మాకు మెడికల్ కేర్ అవసరం, మేము ఊరు వెళ్ళలేము, ఊరు వెళ్తే అక్కడ ఏమి ఉండదు, మళ్ళీ కండిషన్ బ్యాక్ టు ఫస్ట్ మేము ఎట్లా వచ్చామో అట్లాగే అయిపోతుంటుంది. సో మాకు మెడికల్ కేర్ వచ్చి తను మొత్తం తిరిగి నడిచేదాకా మమ్మల్ని ఉంచండి అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసేవాళ్ళు అనమాట. సో అలాగా వచ్చిన ఐడియా రీహాబ్. సో మేము ఇది దీన్ని ప్రౌడ్గా చెప్తాం ఎందుకంటే అసలు ఒక యూనిక్ కాన్సెప్ట్ క్రియేట్ చేసి దీన్ని ఇంత లెవెల్కి ఇవాళ హైదరాబాద్లో మీరు చూస్తే ఎవ్రీ అదర్ ఏరియాలో ఒక రీహాబ్ వస్తుంది. అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అనేది ఇది లేదు. సో మేము తీసుకొచ్చిన ఐడియా అండ్ రీహాబ్ కాన్సెప్ట్ చాలా కొత్త. ఇప్పుడు మా తర్వాత కాంపిటీటర్స్ కానీ వీళ్ళు వేరే స్టేట్స్లో ఇట్లా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే చూసి పెట్టిన ఐడియా, కానీ మీరు మా దగ్గర చూస్తే వీఆర్ ద ఫస్ట్ అండ్ యాక్చువల్ క్రియేట్ చేసిన ఇది. సో మీరు రోబోటిక్స్ కానీ పూల్ కానీ వేరే ఎక్కడ లేదు. సో వాళ్ళంతా మార్కెట్ చేసుకున్నా మేమేంటంటే వేరే ఇప్పుడు మేము ఇంకా ఇప్పుడు నెక్స్ట్ 1-2 ఇయర్స్లో మీరు మళ్ళీ మాతో మాట్లాడితే ఇంకా చాలా ఫెసిలిటీస్ ఒక రీహాబ్లో ఇన్ని చేయొచ్చా అని కూడా జనాలకి అవేర్నెస్ పెరుగుతుంది. సో ఇంకా యంగ్ కాబట్టి మేము చాలా కొత్త ఏది ఇన్నోవేటివ్గా క్రియేటివ్గా ఎవరు కొలాబరేట్ అవుదాం అనుకున్నా వీఆర్ ఆల్వేస్ ఓపెన్ టు ట్రయింగ్ న్యూ థింగ్స్. ఇప్పుడు చేయకపోతే ఏజ్లో చేయకపోతే ఎప్పుడు చేస్తామని చెప్పి. సో చాలా కొత్తవి ఇప్పటికి ఇంకా రీహాబ్ ఎక్విప్మెంట్ స్టోర్ అని చెప్పి అది కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు మీరు ఎక్విప్మెంట్ రిలేటెడ్ చూస్తే మీకు ఎంతమందికి ఐడియా ఉందో తెలియదు, వీల్ చైర్స్ కోసం అడుగుతుంటారు. ఇప్పుడు మీరు ఊపిరి మూవీలో నాగార్జున గారు యూజ్ చేసిన వీల్ చైర్ మేము తీసుకున్నాం యాక్చువల్లీ మూవీలో వాడింది. అంత హై అండ్ దట్ ఈస్ ఆటోమేటెడ్ ఆ వీల్ చైర్ చూస్తే అది ఓన్లీ జా తోటి ఆపరేట్ అవుతుంది. ఈవెన్ హ్యాండ్ అండ్ లెగ్ మూవ్మెంట్ లేని వాళ్ళకి ఇప్పుడు మూవీలో మీరు నాగార్జున గారిని చూస్తే తనకి హ్యాండ్స్ రెండు లెగ్స్ కూడా వర్కింగ్ ఉండదు, ఓన్లీ జా మూవ్మెంట్ తోటి వాళ్ళు డైరెక్షన్ గానీ వీల్ చైర్ మూవ్ చేస్తారు. సో ఇప్పుడు మనకి అసలు ఈ కేటగిరీలో ఎంత అడ్వాన్స్ అయిపోయింది అన్న టెక్నాలజీ, మీరు 10,000 నుంచి 10 లాక్స్ 15 లాక్ రేంజ్ వరకు మనకు వీల్ చైర్స్ ఉన్నాయి. సో పీపుల్కి ఇప్పుడు వాళ్ళలాగా ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు చాలా మందికి అవసరమైన వాళ్ళు ఉంటారు. సో మేము నెక్స్ట్ వేర్ ఎంటరింగ్ వి థాట్ విల్ ఆ సెగ్మెంట్లో కూడా తీసుకొని ఏ రేంజ్ వాళ్ళకి కావాల్సిన వీల్ చైర్స్ కానీ లేకపోతే ఇప్పుడు ఇంట్లో కూడా ఇంత పెద్దవాళ్ళు ఉంటే రెగ్యులర్ రూమ్లా కూడా ఉండొద్దు, వాళ్ళకి అసిస్ట్ చేసేవి కానీ సపోర్టివ్ డివైజెస్ చాలా అవసరం ఉంటుంది. కాలింగ్ బెల్ చాలా ఇంపార్టెంట్ పెద్దవాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు పడిపోయినా వచ్చి చూసి చేసేదాకా అంత టైం ఉండదు. సో కాలింగ్ బెల్ సిస్టమ్ కానీ వాళ్ళకి ఎల్డర్లీ వాళ్ళకి వాళ్ళకి ఏదైనా అయినా రిసీవ్ వేరే వాళ్ళకి తెలియటానికి కానీ సిగ్నల్ ఇవ్వటానికి కానీ చాలా డివైజెస్ వచ్చాయి ఇప్పుడు. బెడ్స్ కానీ వాళ్ళకి అన్ని కేర్ తీసుకోవటానికి బికాజ్ వాళ్ళు చాలా పడుకుని ఉంటారు కాబట్టి బెడ్ సోర్స్ అని ఇట్లా రాకుండా చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ వచ్చింది. సో మనం నెక్స్ట్ ఆ రిలేటెడ్ ఎక్విప్మెంట్ కూడా అన్ని రకాల వాళ్ళకి యాక్సెసిబుల్ ఉండేలాగా మనం ఎక్విప్మెంట్ ని కూడా తీసుకురాబోతున్నాం తొందరలో. సూపర్ అండి, సూపర్. సో ఇప్పుడు వీల్ చైర్స్ చాలా మంది అడుగుతుంటారు, ఇప్పుడు వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళటానికి కానీ విత్ కమోడ్ అటాచ్డ్ వీల్ చైర్స్ వచ్చాయి, చాలా అడ్వాన్స్డ్ వచ్చినాయి వీల్ చైర్స్ లో కూడా. స్టెప్స్ ఎక్కడానికి ఫెసిలిటీ, ఇప్పుడు స్టెప్స్ వీల్ చైర్స్ ఎక్కవు కదా, సో దానికి ఫెసిలిటేట్ అయ్యే టెక్నాలజీ కూడా వచ్చింది. ఇట్లా చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినాయి, అవన్నీ వీఆర్ బ్రింగింగ్ ఇట్ టు ద పీపుల్ వెరీ సూన్.
ఓ సూపర్. సో ఇందులో ఎక్స్పెషల్లీ అంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఎలాంటి పీపుల్కి మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? సో మనకి ఎల్డర్లీ కేర్ అవసరం ఉన్న వాళ్ళందరికీ ఇది సూట్ అవుతుంది. అదే కాకుండా నీ సర్జరీస్ కానీ ఎనీ సర్జరీ, ఎస్పెషలీ బ్రెయిన్ ఇంజు బ్రెయిన్ యాక్సిడెంట్స్ అయ్యి బ్రెయిన్ సర్జరీస్ అయిన వాళ్ళకి కానీ, లేకపోతే బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, క్యాన్సర్ పేషెంట్స్ కానీ, స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి కానీ, ఎనీథింగ్ విచ్ మూమెంట్స్, మజిల్ మూమెంట్ కానీ, లెగ్స్ అండ్ బాడీ మూమెంట్ లేని వాళ్ళకి కానీ, సో ఇలాంటి వాళ్ళకి మనకి చాలా రీహాబిలిటేషన్ అండ్ ఫిజియోథెరపీ అవసరం. సో ఈ కండిషన్స్ కానీ, మజిల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు కానీ, నీ ప్రాబ్లమ్స్ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఉన్నాయి, పెయిన్స్ ఉన్న వాళ్ళు కానీ, సర్జరీస్ అయిన వాళ్ళు, సర్జరీస్లో కూడా మనకి న్యూరాలజీ, ఆర్థోపెడిక్స్ కానీ, రొమటాలజీ కానీ, న్యూరో సర్జరీ రిలేటెడ్ కానీ, ఈవెన్ కార్డియాక్ వాళ్ళు కూడా, కార్డియాక్ కూడా ఇప్పుడు మనకి కార్డియాక్ రీహాబిలిటేషన్ అని ఉంటుంది. కార్డియాక్ రీహాబిలిటేషన్లో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు రెగ్యులర్గా చేసే థ్రెడ్మిల్ కానీ ఇవన్నీ ఇట్ విల్ బీ అంతా మానిటర్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు చేసే థ్రెడ్మిల్కి మనకి డివైస్ అటాచ్ అయి ఉంటుంది. సో మన వాళ్ళ హార్ట్ రేట్ కానీ, వాళ్ళ బాడీ యాక్టివిటీ కానీ, హార్ట్ ఫంక్షనింగ్ కానీ అంతా మనం మానిటర్లో చూడొచ్చు అనమాట. సో ఈ కైండ్ ఆఫ్ కార్డియాక్ రీహాబిలిటేషన్ కానీ, సో ఇవన్నీ సర్వీసెస్ మన దగ్గర ఉన్నాయి. సో పోస్ట్ సర్జరీ అయిన తర్వాత మీ దగ్గర ఎలాంటి కేరింగ్ ఉంటుంది? సో పోస్ట్ సర్జరీ ఏంటంటే ఇప్పుడు ప్రైమరీ హాస్పిటల్స్లో ఒక 3 డేస్ ఆర్ 1 వీక్ ఉంచి పంపించేస్తారు వాళ్ళు. సో అయిపోయినాక ఇప్పుడు సపోజ్ మీరు నీ సర్జరీ కానీ, స్పైన్ సర్జరీ కానీ తీసుకుంటే వాళ్ళు ఇమీడియట్లీ నడవలేరు. వాళ్ళకి చాలా ఎక్సర్సైజ్ కానీ, డైలీ సపోర్ట్ తీసుకొని అదే ఫోకస్ చేసి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఇంటికి వెళ్తే మరి ఎంతవరకు రోజుకి కొంచెం సేపు చేయగలుగుతారు, కానీ మీరు ఎంతవరకు వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని మొత్తం నడిపించేదాకా ఒక పర్సన్ డెడికేటెడ్గా చేయాలి అది. ఆఫ్ కోర్స్. సో అది కొంతమందికి అవుతుంది కానీ అందరికీ అలా చేయాలంటే కష్టమవుతుంది. సో పోస్ట్ సర్జరీ మన దగ్గరకు వస్తే ఏముంటుంది అంటే డ్రెస్సింగ్ ఒకటి, వాళ్ళకి ఏదైనా ఉన్నా మనకి డ్రెస్సింగ్ ఉంటుంది, ప్లస్ మన ఎన్విరాన్మెంట్ లో ఇన్ఫెక్షన్ ఫ్రీ ఉంటుంది, ప్లస్ మన రూమ్స్ ప్రతి పేషెంట్ రాకముందు మొత్తం ఫ్యూమిగేషన్, శానిటైజేషన్ అంతా నీట్ గా జరుగుతుంది. సో దానివల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్ రిస్క్ హాస్పిటల్స్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది. ప్లస్ మనకి ఇక్కడ ఏంటంటే ఫిజియో అంటే మన గోలే, మీరు మీ ముందు యాక్టివిటీస్ ఎట్లా చేసుకున్నారో మిమ్మల్ని తిరిగి మీ నార్మల్ ఫంక్షన్ చేసుకునేలాగా చేయటమే మన గోల్. సూపర్. సో మనకి ఇక్కడ మెడికల్ కండిషన్ ట్రీట్ చేసి మేము ఏదో టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ పెట్టేసి పంపించాం, మీరు మీ పనులు చేసుకోవాలి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. సో అది అది మీరు మీరు కాన్ఫిడెన్స్ వచ్చి మీరు చేసేంత దాకా మేము సపోర్ట్ చేస్తాం. సో మన గోలే అది ఉంటుంది అనమాట. ఇప్పుడు నీ సర్జరీస్ ఇప్పుడు రోజుకి ఎంత మంది చేయించుకుంటున్నారు, నీ రీప్లేస్మెంట్ కానీ ఇవి కానీ. సో వాళ్ళు తిరిగి నడవాలంటే చాలా 1 మంత్ పట్టొచ్చు, 3 మంత్స్ పట్టొచ్చు అట్లా. సో మన దగ్గర ఫిజియోథెరపీ ఇచ్చి అవసరమైన సెషన్స్ కానీ ఇవి పెట్టుకొని వాళ్ళు తిరిగి హెల్ప్ చేసి వాళ్ళు వాక్ చేసుకొని వాళ్ళ యాక్టివిటీస్ చేసుకునేదాకా మనం ట్రీట్మెంట్ చేస్తాం వాళ్ళకి. అండ్ కమింగ్ టు కాస్ట్ వైజ్ చూస్తే, మీరు కార్పొరేట్ హాస్పిటల్స్లో డాక్టర్ కేర్ కానీ వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి ఆ కాస్ట్కి, రీహాబ్ సెంటర్ కాస్ట్కి కంపేర్ చేస్తే చాలా వేరియేషన్ ఉంటుంది. సో మనం ఇక్కడ ఈ ఇంటెన్షన్ని సర్వీస్ మోటివ్ తీసుకున్నా కానీ మన ఇంటెన్షన్ని ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి, లాంగ్ టర్మ్లో హాస్పిటల్ కేర్ అవసరం ఉండే వాళ్ళకే మనం కాన్సెప్ట్ స్టార్ట్ చేసిందే రీజన్ అది. సో మీరు హాస్పిటల్లో ఏంటంటే ఒక 1 మంత్ ఉండాలి అంటే చాలా కష్టం, ఎవరు అన్ని రోజులు బేర్ చేయాలంటే కూడా ఎంత అఫోర్డబుల్ అయినా కూడా కష్టం. అవును. సో అదే మీరు రీహాబ్కి వస్తే ప్రాబ్లమ్ మీ ప్రైజింగ్ కానీ ఇది కానీ 1/4 ఆర్ లెస్ దాన్ దట్ అవ్వచ్చు. అండ్ మీరు అటెండర్ కూడా హాస్పిటల్ ఏంటంటే ఎవరొకరు ఉండాలి, వాళ్ళకి రెగ్యులర్గా అప్ టు డేట్ వాళ్ళ కండిషన్ చెప్తూ ఉండాలి, పక్కన ఎవరొకరు ఉండాల్సి వస్తుంది. మనకి రీహాబ్లో ఏంటంటే 24/7 నర్స్ కావాలంటే కూడా మనం ప్రొవైడ్ చేస్తాము, అటెండర్ ఎవరైనా చూసుకోవడానికి కావాలంటే కేర్ టేకర్ అంటే మనమే ప్రొవైడ్ చేస్తాము, ప్లస్ రెగ్యులర్గా ఫోన్లో ఇప్పుడు అబ్రాడ్లో ఉండి వాళ్ళు ఇక్కడ అడ్మిట్ చేస్తే కూడా డాక్టర్ డైలీ వాళ్ళకి రెగ్యులర్ హెల్త్ కండిషన్ అప్డేట్ చేస్తుంటారు. సో మనమే A to Z మొత్తం ఫుడ్ దగ్గర నుంచి, వాళ్ళు ఎవరైనా అటెండర్ పెట్టుకుంటే కూడా ఫుడ్ దగ్గర నుంచి మొత్తం మనం A to Z చూసుకుంటాం ఇంకా. బట్ ఓల్డ్ పేషెంట్స్ ఉంటారు కొంతమంది, అంటే లైక్ వాళ్ళు డయాబెటిక్ ఉన్న వాళ్ళు, లేకపోతే హస్బెండ్ వైఫ్ కంప్లీట్గా వాళ్ళు జాబ్ హోల్డర్స్ అయ్యి ఉంటే ఇంట్లో ఉన్న పేరెంట్స్ కానీ అత్తమామయ్యలకు కానీ చూపించడానికి టైం ఉండదు. సో అలాంటి ఓల్డ్ పేషెంట్స్ కూడా మీరు ఏమైనా ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయగలుగుతారా మీరు? యా. సో మనం ఇప్పుడు జీరియాట్రిక్ డే కేర్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేస్తున్నాము. సో దీంట్లో ఏంటంటే ఎల్డర్లీ వాళ్ళకే, సో వాళ్ళకి మనం పికప్ డ్రాప్ దగ్గర నుంచి అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. సో వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో వాళ్ళు మనం మార్నింగ్ పికప్ చేసుకొని, సో సిమిలర్ ఏజ్ గ్రూప్ 60 అరౌండ్ వాళ్ళని ఒక ఫ్లోర్లో, ఒక డెడికేటెడ్ ఫ్లోర్ అరేంజ్ చేసాం వాళ్ళ కోసం. సో వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి ఎవ్రీ 1 అవర్కి వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ, వాళ్ళ మెమరీ ఇంప్రూవ్ చేయడానికి కానీ, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది, ఐ సైట్ సరిగ్గా లేకపోవటం వల్ల కానీ, మెమరీ ఇంప్రూవ్ చేయడానికి కానీ, వాళ్ళకి గేమ్స్ కానీ. సో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళతో వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు, ప్లస్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మెమరీ కానీ, వాళ్ళ స్కిల్స్ షార్ప్ అవుతూ ఉంటాయి, హ్యాండ్ మూమెంట్స్ కానీ, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి అట్లా చేయడానికి. అది కొంచెం లైట్ మ్యూజిక్ థెరపీ అనుకుంటున్నాం వాళ్ళకి,
గేమ్స్ కానీ ఇట్లా విత్ ఫిజియోథెరపీ మధ్యలో అండ్ మెడికల్ గా అవసరమైతే అది కూడా చూస్తాం, డైలీ కన్సల్టేషన్ ఉంటుంది. సో ఇవన్నీ చేసి మళ్ళీ ఈవినింగ్ కి వాళ్ళని ఇంట్లో డ్రాప్ చేసేలాగా. సో వాళ్ళకి ఏంటంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నట్టు ఉంటుంది, వాళ్ళ మెడికల్ కండిషన్స్ ఏమైనా ట్రీట్మెంట్ కూడా అవుతుంది, ప్లస్ దే హ్యావ్ డిఫరెంట్ యాక్టివిటీస్. వాళ్ళకి ఇంట్లో ఉండి బోర్ కొట్టకుండా మనమే అన్ని ఎండ్ టు ఎండ్ చూసి ఈవినింగ్ మనం డ్రాప్ చేస్తాం అన్నమాట. సూపర్ సార్. సో ఇది ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం కొత్తగా. సో చాలా ఎల్డర్లీ వాళ్ళకి హెల్ప్ చేస్తుందని అనుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ దానికి మాత్రం. అండ్ ఫిజియోథెరపీ అన్నారు కాబట్టి నాకు ఒక ఫిజియోథెరపీ గురించి ఒక చిన్న డౌట్. ఎక్కువగా బేసిక్ గా నాకే ఎగ్జాంపుల్ నేనే చెప్తాను, నాకే లెగ్ ఇంజురీ అయింది, యాంకిల్ ట్విస్ట్ బైక్ లో పెట్టేసి అది 2 pieces లో అయ్యి నాకు 2 years బెడ్ రెస్ట్ అయిపోయింది. దాని తర్వాత ఫిజియోథెరపీ చేయించాలి అన్నారు, బట్ నేను హాస్పిటల్కి వెళ్ళలేను, ఖచ్చితంగా నాకు ఇంటికి రెగ్యులర్గా ఒక పర్సన్ వచ్చి ఫిజియోథెరపీ అయితే చేయాలి. సో అలాంటి ఫెసిలిటీస్ మీరు ఏమైనా హోమ్ సర్వీసెస్ అలాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? సో డెఫినెట్లీ ఇంటికి మనం ఫిజియోథెరపిస్ట్ని ప్రొవైడ్ చేస్తాము. ఓన్లీ ఏదైనా ఎక్విప్మెంట్ రిలేటెడ్ ఏదైనా చేయాల్సి ఉంటే మాత్రం ఇప్పుడు మనకు కొత్తగా లేజర్ కానీ ఈ రోబోటిక్ హ్యాండ్ అండ్ లెగ్ కూడా మన దగ్గర మెషిన్స్ ఉన్నాయి, ఈ వాక్ బోర్డ్ కాకుండా కూడా. సో అలా ఏదైనా అవసరం అయితే సెంటర్కి ఎప్పుడైనా వీక్లీ 1 or 2 times రమ్మంటాము. లేదంటే ఎక్విప్మెంట్ ఏదైనా మూవ్ చేయగలిగి ఉంటే, పోర్టబుల్ ఉంటే మనం ఇంటికి తీసుకొచ్చి డెఫినెట్లీ మన ఫిజియోథెరపిస్ట్లు ఇంటికి వచ్చి దేల్ కంప్లీట్ దేర్ సెషన్స్. ఇట్లా మనం చాలా మంత్లీ ప్యాకేజెస్ కానీ, సో వాళ్ళకి కోర్స్ మనం చెప్తాం ఇంత టైం పీరియడ్ ఉంటుందని. సో ఆ కోర్స్ అంతా అయ్యేదాకా మనకి హోమ్ సర్వీస్ కూడా కంపల్సరీ అలాంగ్ విత్ అటెండర్ ఆర్ నర్స్ కావాలంటే కూడా వస్తారు, ఫిజియోథెరపిస్ట్ కూడా వస్తారు, దేల్ కంప్లీట్ దేర్ సెషన్ అండ్ దేల్ కమ్. సూపర్ అండి, డౌట్ క్లియర్ అయిపోయింది. అండ్ చాలామంది అంటే నేను మీ హాస్పిటల్ విజిట్ చేసేటప్పుడు చూసేటప్పుడు చాలా చిన్నపిల్లలు ఉన్నారు ఎక్కువ, కిడ్స్ అంటే చిన్నపిల్లలు చిల్డ్రన్ అంతా కూడా. సో అంటే అలాంటి వాళ్ళకి కూడా మీరు ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పి ఆ రోజు నేను చూడడం జరిగింది. అంటే ఆ కేటగిరీలో చిల్డ్రన్స్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? సో మనం వెల్నాక్స్ కిడోస్ అని స్టార్ట్ చేసాము. ఓ మై గాడ్, కిడోస్ బాగున్నాయండి నేమ్స్ అన్ని కూడా. సో ఇది ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు జనరలీ పిల్లలు పెద్దవాళ్ళు కొంచెం ఈ సిగ్గా ఉండేవాళ్ళని కానీ అట్లా చూస్తే పిల్లలు కొంచెం భయపడతారు, లేకపోతే వాళ్ళు కంఫర్ట్గా ఉండరని అనుకున్నాం మేము. సో వాళ్ళ కోసం ఒక సపరేట్ ఫ్లోర్, వాళ్ళ కోసం ఒక సపరేట్ సెక్షన్ చేద్దాము అని చెప్పి కిడోస్ అని స్టార్ట్ చేసాం. సో ఈ కిడోస్లో ఏంటంటే ఆటిజం కానీ ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత మనం చూస్తే చాలా మంది ఇంట్లో ఉండిపోయి స్కూల్స్కి వెళ్లకుండా ఈ ఆన్లైన్ గేమ్స్కి కానీ వీటికి కానీ అడిక్ట్ అయిపోయి సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయి చాలా మంది పిల్లలకి డెవలప్మెంటల్ డీలే ఉండటం కానీ, మాటలు సరిగ్గా రాకపోవటం వల్ల కానీ, నడకలో ఇష్యూస్ ఉండటం కానీ, చాలా ఇష్యూస్ మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఉన్నాయి. సో కోవిడ్ లో చాలా మంది పెద్ద ఫ్యామిలీస్ దగ్గర నుంచి అందరూ బయటపడి చెప్పలేకపోతున్నారు కానీ చాలా ఆటిజం కానీ, స్పీచ్ డిజార్డర్స్ కానీ, మూవ్మెంట్ డిజార్డర్స్ చాలా ఎక్కువైపోయాయి కోవిడ్ లో. సో మన దగ్గరికి ఏంటంటే ఈ రెగ్యులర్ రీహాబ్లకి వచ్చే వాళ్ళు మనల్ని అడుగుతా ఉన్నారు, పిల్లలకి కూడా స్పెసిఫిక్గా చేస్తే బాగుంటుంది, మేము వీళ్ళని కూడా తీసుకురావచ్చు అని చెప్పి. సో అలాంటి వాళ్ళ కోసం క్రియేట్ చేసిన ఐడియా ఈ కిడోస్. సో దీంట్లో ఏంటంటే మనం స్పెసిఫిక్గా స్పీచ్ థెరపీ అని, బిహేవియర్ థెరపీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పిల్లలు ఏంటంటే కోవిడ్ ఇంత గ్యాప్ వచ్చాక ఇప్పుడే మళ్ళీ బయటకు వెళ్తున్నారు, సొసైటీకి వెళ్తున్నారు, స్కూల్స్కి వెళ్తున్నారు. సో వాళ్ళకి ఒక్కసారి క్రౌడ్ని చూసి కానీ సోషల్ యాంగ్జైటీ ఫియర్స్ చాలా ఎక్కువైపోయాయి పిల్లల్లో. సో వాళ్ళకి ఈ డెవలప్మెంట్, వాళ్ళు వెళ్ళి కార్నర్లో ఉండిపోవటం కానీ అంత ఫ్రీగా మూవ్ అవ్వలేకపోతున్నారు ముందులాగా. సో వీళ్ళందరికీ ఇట్లా బిహేవియరల్ థెరపీ కానీ, స్పీచ్ థెరపీ కానీ, ఆక్యుపేషనల్ థెరపీ, మూవ్మెంట్ థెరపీ, ఇట్లా చాలా కిడ్స్ కోసం స్పెసిఫిక్గా డిజైన్ చేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామన్నమాట. సూపర్ అండి, నిజంగా చాలా మందికి మీరు అన్నట్టు కోవిడ్ టైంలోని పిల్లల్ని పాపం బయటికి తీసుకెళ్ళాక, అమ్మ బయటికి తీసుకెళ్తే పిల్లలకి ఏం అటాక్ అవుతుందో, తర్వాత పిల్లలు పరిస్థితి ఏంటని చెప్పి చాలా మంది బయటికి తీసుకెళ్లకుండా ఉండాలి. అలాంటి వాళ్ళకి నిజంగానే పాపం మాటలు రావట్లేదు మైండ్లో, అంటే బయట తిరిగితే కొంచెం మెచ్యూరిటీ అనేది పెరుగుతుంది. సో వాళ్ళకి పాపం అది లేక నిజంగా అలాంటి వాళ్ళందరికీ చాలా యూజ్ అవుతుంది. సో పిల్లలకి ఏంటంటే వాళ్ళు నేచురల్ గా పెరిగి ఎన్విరాన్మెంట్ కానీ నార్మల్ గా ఆడుకునేవన్నీ వాళ్ళు దూరం అయిపోయారు దానికి. సో అవి తెలియకుండా చాలా ఇంపాక్ట్ పడ్డాయి. నిజంగా పెద్దవాళ్ళ మీద ఎంత పడిందో తెలియదు కానీ పిల్లల మీద మాత్రం చాలా ఇంపాక్ట్ పడింది కోవిడ్ మాత్రం. ఎస్, సో వెల్నాక్స్ మీ హాస్పిటల్లో ఓపీ సర్వీస్ ఉందా? ఎస్, సో యాక్చువల్లీ వెల్నాక్స్ క్లినిక్స్ అని కూడా స్టార్ట్ చేసాము. సో మనము ఆన్ ద వేలో మనం రియలైజ్ అయిందంటే ఇప్పుడు ఎల్డర్లీ వస్తారు, వాళ్ళందరికీ ఏంటంటే డెంటల్ ఇష్యూస్ ఉంటాయి, పళ్ళు ఊడిపోవటం కానీ, లేకపోతే ఏదో ఒక అది డెంటల్ కూడా ఉందన్నమాట, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వీళ్ళలో కామన్ గా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఇవి ఈ బేసిక్ మెడిసిన్, జనరల్ మెడిసిన్ కన్సల్టేషన్, డయాబెటీస్ అంటే ఇంకా మనకి ఇంకా ఇంటెన్సిటీ ఎంతో మనం చెప్పలేము. వచ్చిన వాళ్ళలో చాలా మంది ఎవరో ఒకళ్ళిద్దరు ఉండట్లేదేమో కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ మన డయాబెటిక్ కానీ, హైపర్ టెన్షన్ కానీ ఇవన్నీ ఉంటున్నాయి.
సో మన దగ్గర లైఫ్ స్టైల్ క్లినిక్స్ ఉన్నాయి, అంటే మనం డైటిషియన్ ఆర్ న్యూట్రిషన్ అడ్వైజ్ ఇస్తాం వాళ్ళకి. ఓ, డయాబెటీస్ హైపర్ టెన్షన్ మేనేజ్మెంట్ క్లినిక్స్ ఉన్నాయి, డెంటల్, స్కిన్, న్యూరాలజీ, ఆర్థో, వీళ్ళు మన కన్సల్టేషన్ చూస్తుంటారు మన దగ్గర. సూపర్ అండి. సో మాకు పెద్ద డౌట్ ఏంటంటే మీరు ఓపీ చూస్తున్నారా అని. సో నేను యాక్చువల్లీ ఇప్పుడు మన దగ్గర కూడా మెడిసిన్ అవసరం ఉన్న వాళ్ళకి నేను కన్సల్టేషన్ చూస్తుంటాను, ప్లస్ నేను ఓపీ కూడా మన దగ్గర స్టార్ట్ చేశాను. సో నేను మొన్నటిదాకా వేరే దగ్గర కొంచెం నిమ్స్ నుంచి బయటకు వచ్చాక ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుందని వేరే కార్పొరేట్ హాస్పిటల్లో చేసి, సో 6 ఇయర్స్ ప్లస్ అయిపోయింది ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఉండి కూడా. సో నేను ఇండివిజువల్గా కూడా పేషెంట్స్ని చూస్తుంటాను. సో చూసి అండ్ హాస్పిటల్ రీహాబ్ సైడ్ లో కూడా మనకి జనరల్ మెడిసిన్ పరంగా రిక్వైర్మెంట్ ఉంటే నేను డెఫినెట్లీ వెళ్ళి రౌండ్స్ చేసి చూస్తుంటాను. సో అడ్వాంటేజ్ ఏంటంటే ఒట్టి బిజినెస్ సైడే కాకుండా మనం పేషెంట్ పాయింట్ నుంచి, డాక్టర్ పాయింట్ నుంచి కూడా ఏమి లూప్ హోల్స్ ఉన్నాయి, ఏం మనం బెటర్ చేసుకోవచ్చు అనేది కూడా వెళ్తుంటే ఇంకా బెటర్ ఐడియా ఉంటుంది. సో అందుకని డెఫినెట్లీ రౌండ్స్ వేసి డైలీ నేను కేస్ షీట్స్ చూస్తుంటాను, ఎట్లా మెయింటైన్ చేస్తుంటారు, షుగర్ చార్ట్ దగ్గర నుంచి మన వాళ్ళు అన్ని నర్సెస్ కానీ అన్ని, ఇప్పుడు ఎప్పుడు డాక్టర్స్ వాళ్ళ మీద కంప్లైంట్ చేయటం, వీళ్ళ మీద పెట్టడం కాకుండా మనది మనం చూసుకుంటే, సో అన్ని మెడిసిన్ టైంకి వెళ్తుందా లేదా, వీళ్ళన్నీ ఫాలో అవుతున్నారా లేదా అనేది నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే అలా రౌండ్స్ వేసి చెక్ చేస్తుంటాను. అంటే ఆల్రెడీ మీరు ఓపీ అయితే చూస్తున్నారు, కొన్ని కేటగిరీస్ కూడా ఉన్నాయి, బట్ ఫ్యూచర్లో ఓపీలో కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే ఆల్ కేటగిరీస్లో అది కూడా ఏమైనా డాక్టర్స్తో స్టార్ట్ చేస్తున్నారా? సో మన దగ్గర ఓపీకి వస్తే మెడికల్ ఓపీడీస్ సపరేట్గా ఉంటుంది, ఫిజియో అండ్ రీహాబ్ రిలేటెడ్ ఓపీడీ సపరేట్గా ఉంటుంది. ఓకే. సో మెడికల్కి వస్తే మనకు అందరికి తెలిసినట్టే జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, న్యూరాలజీ, ఆర్థో, స్కిన్, డెంటల్, ఇవి మెయిన్ ఫోకస్ చేస్తున్నాం. సర్జికల్ ఫీల్డ్స్ కొంచెం తక్కువ మన దగ్గర, ఎందుకంటే ఆపరేషన్ థియేటర్ ఉండదు కాబట్టి, అండ్ సర్జరీ అవసరం ఉంటే ప్రైమరీ హాస్పిటల్కి పంపిస్తాం. సో మెడికల్ బ్రాంచెస్ రిలేటెడ్ ఓపీ అన్నీ మన దగ్గర ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం రీహాబ్ సైడ్కి వస్తే రీహాబ్ మెయిన్ డాక్టర్ మన కన్సల్టేషన్కి ఉంటారు, న్యూరో రీహాబ్ ఉంటుంది, ఆర్థో రీహాబ్ ఇది ఉంటుంది, తర్వాత స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, క్లినికల్ సైకాలజిస్ట్ అండ్ సైకియాట్రిస్ట్ వీళ్ళు, తర్వాత కిడ్స్ స్పెసిఫిక్గా ఫిజియోథెరపిస్ట్ కూడా మన దగ్గర ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఓపీ కన్సల్టేషన్ చేయొచ్చు. కన్సల్టేషన్ అయినాకనే వాళ్ళు చెప్తారు ప్రోగ్రామ్ పట్టి వాళ్ళు హాస్పిటల్లో ఉండాలా లేకపోతే ఒట్టి ఓపీలో సరిపోతుంది అనేది చూస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ మాకు వెల్నాక్స్ తెలుసు, కొండాపూర్లో హాస్పిటల్ కూడా ఉందని కూడా తెలుసు, బట్ ఇంకా ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, ఆ బ్రాంచెస్ నేమ్స్ కూడా ఏమైనా మళ్ళీ డిఫరెంట్గా ఏమైనా పెట్టారా? లేదు. సో మనది హాస్పిటల్ ఒకటి కొండాపూర్లో 100-bedded హాస్పిటల్ ఉంది, దాని నేమ్ సియా లైఫ్. సో అది ఇట్స్ అ ప్రాపర్ ఫుల్ ఫ్లెజ్డ్ హాస్పిటల్ అనమాట. మనకి థియేటర్స్ ఉంటాయి, ప్రాపర్ మెడికల్ ఐసీయూ, సర్జికల్ ఐసీయూ, అన్ని ఓపీస్ అండ్ అంత రెగ్యులర్ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా ఉంటుంది. సో మనం ఇది మాత్రం వెల్నాక్స్ చేంజ్ చేసాం. వెల్నాక్స్ మాత్రం ప్రస్తుతానికి బంజారా హిల్స్ అండ్ కూకట్పల్లిలో ఉంది. బంజారా హిల్స్ ఇస్ అ ప్రీమియం సెంటర్ అనమాట. మనకి 100 beds ఉంటుంది బంజారా హిల్స్లో, అండ్ కూకట్పల్లి ఇస్ అ 45-bedded సెంటర్. సో ఈ రెండు ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో, ఇప్పుడు ప్రాబ్లీ నెక్స్ట్ 6 months 1 year మనం హైటెక్ సిటీ గజ్జిపల్లి సైడ్ కూడా ఇంకొకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇది అయినాక ఇంకా వీళ్ళు హైదరాబాద్లో ఈ బ్రాంచెస్ ఉంటాయి మెయిన్. ఇంకా నెక్స్ట్ మనం అవుట్ సైడ్ ఇండియా వెళ్దామని ప్లాన్ ఉంది నెక్స్ట్ ఇయర్లో. ఆల్ ద వెరీ బెస్ట్ మ్యామ్, ఆల్ ద వెరీ బెస్ట్. సో మనది ఇప్పుడు వెల్నాక్స్ది కూడా ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసాం అనమాట, తర్వాత ఎక్స్పాండ్ అయింది. అప్పుడు బంజారా హిల్స్ కూడా అప్పుడు మన హెల్త్ మినిస్టర్ ఈటెల్ రాజేందర్ గారు ఓపెనింగ్ చేశారు అప్పుడు. సో తర్వాత అప్పుడు చిన్నగా స్టార్ట్ చేసాము, బట్ రెస్పాన్స్ బట్టి అక్కడే ఎక్స్పాండ్ చేయాల్సి వచ్చింది. సో ఆ ఉన్న సెంటర్ని మనం ఎక్స్పాండ్ చేసి ఇప్పుడు 2 centers చేసాం అనమాట అక్కడ. సో హైటెక్ సిటీది అయితే డెఫినెట్లీ మనకు సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ విల్ ఇన్వైట్ యు ఆల్ దేర్. సూపర్ అండి, సూపర్. అండ్ చాలామంది హాస్పిటల్స్ అనగానే కార్పొరేట్ హాస్పిటల్స్ కానివ్వచ్చు, లేదు చాలా పెద్ద హాస్పిటల్స్ కానివ్వచ్చు, ఎక్కువగా కమర్షియల్ వేలో వెళ్తూ ఉంటారు, బట్ మీదంతా కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఉంది ఎక్కువగా. సో అంటే మీరు దేనికి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు? సో మాకేంటంటే మేము, నేను ముందు కూడా ఇప్పుడు మీరు మాది గ్రోత్ కానీ ట్రాక్ రికార్డ్ చూస్తే ఎప్పుడు కార్పొరేట్ సైడ్ కమర్షియల్ సైడ్ చేయలేదు. ఇప్పుడు నేను నిమ్స్లో అన్ని ఇయర్స్, నేను నిమ్స్ కూడా యాక్చువల్లీ 1 year చేద్దామనే వెళ్ళాను. సో తర్వాత కార్పొరేట్ సైడ్ షిఫ్ట్ అవ్వటం చాలా ఈజీ, బట్ నేను ఎప్పుడు కార్పొరేట్ ఈ కార్పొరేట్లో కొన్ని నార్మ్స్ కానీ వాళ్ళు చెప్పినవి కొన్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో మై ఇంటెన్షన్ గోల్ ఎప్పుడు కమర్షియల్గా కార్పొరేట్ సైడ్ అసలు ఎప్పుడు లేదు. అందుకే నేను నిమ్స్లో కూడా ఒకటే దాంట్లో సర్వీస్ ఓరియంటెడ్, దాని రిలేటెడే నిమ్స్లోనే ఉండిపోయాను, బికాజ్ అది ఇచ్చే సాటిస్ఫాక్షన్ అండ్ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ అనిపించింది నాకు. ప్లస్ పొలిటికల్గా కూడా ఉన్నాం కాబట్టి కొంచెం హెల్ప్ రెగ్యులర్ డాక్టర్ కంటే ఇంకొంచెం మించి హెల్ప్ చేయడానికి స్కోప్ ఉండింది.
సో అలాగే ఇప్పుడు మనం చేసిన కాన్సెప్ట్ కూడా ఇప్పుడు వెల్నాక్స్ కూడా మీరు చూస్తే మనం ఎంత ప్రీమియంగా మాట్లాడుకుంటే నార్మల్ పీపుల్ అనుకోవచ్చు ఓకే మనం ఇది ఎఫర్ట్ చేయలేమేమో, వీళ్ళు ఇన్ని హైఫై రోబోటిక్స్ అంటున్నారు, పూల్ అంటున్నారు, మరి ఎక్కువ ఛార్జ్ చేస్తారేమో, సో మేము ఇక్కడ మేము చేయించుకోలేమేమో అని ఒక థాట్ ఉండొచ్చు వాళ్ళకి. సో ఇందులో చూస్తే ఏంటంటే వెల్నాక్స్లో మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు మనం హాస్పిటల్లో కూడా మీకు ఎట్లా జనరల్ వార్డ్ అని, రూమ్స్ అని, స్వీట్ రూమ్స్ అని, దాంట్లో చాలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయో, మనం ఇది ఓవర్ ఇయర్స్ గ్రోత్ చేసిన కాన్సెప్ట్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మనకి ఇక్కడ కూడా జనరల్ వార్డ్ కానీ, షేరింగ్ కానీ, ప్రీమియం రూమ్స్ కానీ, స్వీట్ రూమ్స్ కానీ మనకి రిహాబ్లో కూడా ఉన్నాయి. సో అందరికీ ఒకటే ఇది ఉంటుంది, బట్ మీరు ఎఫర్ట్ చేసుకునే దాన్ని బట్టి. సో ఈ ట్రీట్మెంట్స్ ఏంటి, అన్ని రేంజ్ వాళ్ళకి ఉంటుంది, ప్రీమియం వాళ్ళకి ఉంటుంది, అలానే నార్మల్ మిడిల్ క్లాస్ దగ్గర నుంచి ఎఫర్ట్ చేయాలని చూసే వాళ్ళకి కూడా ఇది అందుబాటులో ఉంటుంది అనమాట. సో మనం అన్ని డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ సొసైటీ వాళ్ళకి చేస్తున్నాం. సో మనకి ప్యాకేజెస్ కూడా అందరూ లేదు అనుకునేలాగా హై ఎండ్ ట్రీట్మెంట్స్ అన్ని క్లాసెస్ వాళ్ళకి అఫోర్డబుల్ చేసేలాగా ఉంటుంది వెల్నాక్స్లో. సూపర్ అండి, సీరియస్లీ అంటే ఇంత మంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం, అది కూడా ఏంటంటే ముఖ్యంగా ట్రీట్మెంట్ కోసం పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి అమౌంట్స్ లేక వాళ్ళు సఫర్ అవుతూ నిజంగా చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఖచ్చితంగా గూగుల్ సెర్చ్లో వెల్నాక్స్ హాస్పిటల్ ఎక్కడుంది, ఏ ఏ బ్రాంచెస్ ఉన్నాయి, మనం ఎలా వెళ్ళొచ్చు, ఏ ప్రాబ్లం వెళ్ళొచ్చు అని ధైర్యంగా హాస్పిటల్కి వచ్చేస్తారు జనాలంతా. అంత మంచి సర్వీస్ని ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పీపుల్కి అందుబాటు ప్రైసెస్లో చాలా హెల్తీగా మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యే విధంగా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నందుకు హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. సో వాళ్ళందరి తరపు నుంచి కూడా నిజంగా ఇలాగే బ్రాంచెస్ని చాలా 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 ఎక్కువగా పెట్టాలి, ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్ సర్వీసెస్ ఇంకా ప్రొవైడ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మా తరపు నుంచి అండి, మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి 100% కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో మరి నాన్నగారు దగ్గరికి వచ్చేసేటప్పటికి నాన్నగారి కోరిక ఏమైనా ఉందా, మిమ్మల్ని ఏ రకంగా చూడాలనో, లేకపోతే ఏదో ఉంటుంది కదా ఖచ్చితంగా అలా కూతురు ఈ గ్రోత్ చూసిన తర్వాత ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది ఫాదరే, తర్వాత మమ్మీ. సో డాడీకి ఏంటంటే బిజినెస్ గ్రోత్ ఇది హ్యాపీ ఉన్నదానికంటే ఒక క్లినికల్గా ఒక డాక్టర్గా ఎక్కువ నేమ్ రికగ్నిషన్ తెచ్చుకుంటే తనకి హ్యాపీ అన్ ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది అది. సో ఆయన ఏంటంటే ఎప్పుడు మనం ఇప్పుడు హెల్త్ కేర్ చాలా ఇంపార్టెంట్ అయింది కోవిడ్ తర్వాత కానీ ఇది. సో ఎవరైనా డాక్టర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఇప్పటికి డాడీ ఎక్కువ అడుగుతుంటారనమాట సలహాలు అట్లా. సో ఆయనకి ఏంటంటే ఏదో ఒక రోజు నా కోసం కూడా అట్లా అడగాలి, అంత బిజీ అవ్వాలి అని అది ఆయన కోరిక కన్సల్టెంట్గా. ఆల్రెడీ మీరు అయిపోయారు. సో మొత్తానికైతే నాన్నగారు కోరిక వెరీ సూన్ అంటే డాక్టర్స్ కాకుండా పేషెంట్సే కాకుండా రికమెండేషన్స్ వెళ్ళాలి. ఏమండి ఇలా మీ పాపది కొంచెం అపాయింట్మెంట్ కావాలి, కొంచెం మీరు ఏమైనా రికమెండేషన్ చేయగలుగుతారా అనే పొజిషన్కి సీరియస్లీ వెరీ సూన్ మీరు రావాలి, వచ్చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.